కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించాలని పెదపైలు మండలం పెదకోడాపల్లి పంచాయతీలో తాంగుల మహేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యువతకు ప్రజలకు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, వేడి నీళ్లు త్రాగాలి, జ్వరం, జలుబు, టైఫాయిడ్, మలేరియా అంటు వ్యాధులు ఎవరికైనా వచ్చిన స్థానిక ఏఎన్ఎంసీ ఎస్డబ్ల్యూ గాని వాలంటీర్ గాని తెలియజేయాలని అవగాహన కల్పించి సుమారు 400 మాస్కులు ఈ గ్రామాల వద్ద పెదకోడపల్లి, డూరుపల్లి, బంగారుపుట్టు, మెట్టవీధి ప్రజలకు పంపిణీ చేశారు. మరియు మాజీ ఎంపీటీసీ ఉల్లి సింహాచలంతో మాట్లాడుతూ ప్రజలకు కరోనా వ్యాధి వల్ల అవగాహన చెప్పాలని సూచించారు. అలాగే వాలంటీర్స్ మీటింగ్ పెట్టి కరోనా వ్యాధి వల్ల గ్రామాలకు వెళ్లి ప్రజలకు అవగాహన చేసేలా కృషి చేయాలని వాలంటీర్స్ ని కోరడం జరిగింది. అలాగే యావత్ ఆదివాసీ సమాజం కరోనా వైరస్ వ్యతిరేక పోరాటంలో ఉంటే గౌరవ సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 రద్దు చేసి ఇచ్చిన తీర్పును ఆదివాసీలపై చేసిన మరో ప్రాణాంతకమైన దాడిగా అభివర్ణిస్తున్నామన్నారు. తీవ్రమైనదిసామే ప్రపంచ దేశాలు అటు అమెరికా అయితేనేమి, ఇటలీ అయితేనేమి, ఫ్రాన్స్ అయితేనేమి, మరి జపాన్ అయితేనేమి, జపాన్ ముందు వచ్చింది కానీ మరి వారికి వ్యాక్సిన్ లేదు కాబట్టి అయినా కూడా వారు లాక్డౌన్ చేసి వారు కట్టడి చేసుకున్నారు. అదేవిధంగా మన భారతదేశంలో కూడా మరి మోదీ గారు అయితేనేమి, ఇటు జగన్ అయితేనేమి లాక్డౌన్ చేసి మరి సోషల్ డిస్టెన్స్ పాటించవలసిందిగా జనాలని అందరినీ కోరుకోవడం జరిగింది. కాబట్టి మనం అందరం ఇప్పుడు ఏ పనికెళ్ళి వచ్చినా మనం అందరం పనులు చేసుకునే వాళ్ళం కాబట్టి పనికెళ్ళి వచ్చినా మినిమం ఒక 10-15 సార్లు సబ్బుతో కడుక్కునేటువంటి పరిస్థితి మనకు ఉంది. కాబట్టి మనం అందరం ఆ పరిస్థితి తెచ్చుకోకుండా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. మరి వేడి నీళ్ళు తాగేటప్పుడు అయితే పసుపు కానీ సాల్ట్ కానీ వేసుకుంటే ఇంకా మంచిదని మరి శాస్త్రవేత్తలు కూడా మనకు చెప్తున్నారు. కాబట్టి మనం అందరూ ఈ కరోనా వ్యాధి రాకుండా అడ్డుపడడం కోసం మనం అంతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మన ఇళ్లలో కూడా నీట్గా ఉండి మనం కూడా శుభ్రంగా ఉండేటట్టు సోషల్ డిస్టెన్స్ పాటించి మరి జబ్బు వచ్చినా మరి జ్వరం అయితేనేమి, టైఫాయిడ్ అయితేనేమి, మలేరియా ఏ జబ్బు వచ్చినా మన విలేజ్లో వాలంటీర్ అయితే వాలంటీర్ ఉన్నారు, ఏఎన్ఎం అయితే ఏఎన్ఎం ఉన్నారు, మరి సిఎస్డబ్ల్యూ అయితే సిఎస్డబ్ల్యూ ఉన్నారు, మరి చదువుకున్న కుర్రోలు కూడా ఉన్నారు. కాబట్టి మనం అందరం వాళ్ళకి తెలియపరిస్తే ఏ జబ్బు వచ్చినా హాస్పిటల్కి తీసుకుపోయి మరి దానికి న్యాయం చేసే పరిస్థితి డాక్టర్లు చూస్తారు. కాబట్టి మనం ఆ పరిస్థితి తీసుకురాకుండా తీసిపోయే పరిస్థితి మనం చేసుకుందాం. కాబట్టి కరోనా వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడవలసింది ఏమిటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వారికి మరి అడిగి మనం వారికి కోపపడకుండా ఎక్కడున్నా వాళ్ళకి దగ్గర ఉంచి